ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ లో పర్ముటేషన్స్ గురించి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాము. సో వాట్ ఈస్ పర్ముటేషన్, వాట్ ఈస్ కాంబినేషన్, ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. అండ్ పర్ముటేషన్స్ లో మనకి మాక్సిమం ఎక్కువగా ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ లైక్ ఆల్ఫాబెట్స్ తో రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ నెంబర్ తో రిలేటెడ్ క్వశ్చన్స్ అవన్నీ. సో నౌ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ లైక్ కాంబినేషన్స్. కాంబినేషన్స్ లో బేసిక్ క్వశ్చన్స్ ని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద బేసిక్ మోడల్. So now we are going to continue that combination concept. Combinations nunchi manaki questions exams lo ela ostayi. So before going to that, last year previous year paper IBPS 2016 lo manaku vachina oka paper ni now we are going to discuss. Aa paper lo vachina one of the question. So the question is like, a squash team is to contain 3 men and 2 women chosen from 15 men and 19 women. So in how many ways can the team be chosen? So here 3 men and 2 women chosen from 15 men and 19 women. So in how many ways can the team be chosen? 15 men 19 women unnaru, andulo manam 3 men and 2 women tho manam oka committee oka team ni form cheyali. Any ways lo we can form a committee. This is a question 2016 IBPS lo manki exam lo ichina question. సో ఆల్రెడీ మనం ఒక 25 మెన్ ఉంటే అందులో 15 మెన్ తో కమిటీ ఫామ్ చేయడం, 6 మెన్ ఉంటే 3 మెన్ తో కమిటీ ఫామ్ చేయడం అది మనం నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో బేసిక్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే హౌ వీ నీడ్ టు సాల్వ్ దట్ దట్ నౌ వీ విల్ గో టు డిస్కస్. సో టోటల్ ఎంత మంది మెన్ ఉన్నారు? 15 మెన్ ఉన్నారు, ఉమెన్ 19 ఉమెన్ ఉన్నారు. మనకి కావాల్సింది 15 మెన్ లోని 3 మెన్ ఉండాలి, 19 మెన్ లో 2 ఉమెన్ ఉండాలి. అంటే 5 పీపుల్ తో వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఇది మనం చూడగానే అర్థమైపోతుంది, అరేంజ్మెంట్ డజంట్ మ్యాటర్స్, ఓన్లీ సెలక్షన్ మ్యాటర్స్. సో సెలక్షన్ మ్యాటర్స్, పీపుల్ ని ఫార్మ్ చేయాలి అని అంటే ఎన్సీఆర్ కాంబినేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయాలి. సో 15 మెన్ నుంచి 3 మెన్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ 3 మెన్ అవుట్ ఆఫ్ 15 మెన్. 3 మెన్ have to select out of 15 men. So anyways lo 15 men lo 3 men ni select cheyali, that is nothing but 15c3. So 15c3 ante 15 into 14 into 13 by 1 into 2 into 3, 3 5s 2 7s 35 into 13, 35 is 65, 455. సో దట్ మీన్స్ 15 మెన్ లో 3 మెన్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మనం 455 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ 19 ఉమెన్ లో 2 ఉమెన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, 2 ఉమెన్ హ్యావ్ టు బి చూజన్ ఫ్రమ్ 19 ఉమెన్. దట్ మీన్స్ 19C2 కాంబినేషన్, 19 మెన్ నుంచి 2 మెన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 19C2 దట్ ఈస్ నథింగ్ బట్ 19 ఇంటూ 18 బై 1 ఇంటూ 2 19C2 అంతేగా. ఓకే 19 ఇంటూ 18 బై 1 ఇంటూ 2 2 నైన్స్. సో 99 వేస్ లో మనం ఇన్ని వేస్ లో మనం పీపుల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆర్ క్వశ్చన్ ఈస్ లైక్ 3 మెన్ 2 ఉమెన్ అవుట్ ఆఫ్ 15 మెన్ అండ్ 19 ఉమెన్. So I guess this is 9. 9 into 8 by 1 into 2, 4, 36. 36 ways to select this coach. The question is, manaki em kavali, idi kavali, idi kavali. As I said earlier, together, men and women, iddaru same thing lo undali. And unnapudu we need to multiply. That is nothing but 455 into 36. Total team form avvali anante. 455 into 36 is 16380. This is the answer. 16380 is the answer of this question. So instead of writing everything on the paper, since our time management is very very important here, idantha manam note cheyakunda direct ga on the paper lo manam em note cheyali anante 3 men from 15 men, 2 women from 9 women. సో 15C3 ఇంటూ 9C2 డైరెక్ట్ గా క్వశ్చన్ చూడగానే వీ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఆన్ ద పేపర్ దిస్ వన్ 15C3 ఇంటూ 9C2
అని డైరెక్ట్ గా ఆన్ ద పేపర్ మీరు రాయగలిగేలాగా ఉండాలి. దెన్ ఓన్లీ విత్ ఇన్ ద టైమ్ 30-40 seconds లో వీ కెన్ సాల్వ్. సో 15C3 అంటే అగైన్ 15 × 14 × 13 × 1 × 2 × 3 9 × 8 × 1 × 2. సో సింప్లిఫై చేసుకుంటాము అగైన్ 3 5s 2 7s 35 × 13 × 36 16 380. డైరెక్ట్ గా ఇలాగ సాల్వ్ చేయగలిగేలాగా ఉంటే దట్ విల్ బి ఈజీ. ఎప్పుడన్నా ఏ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే డైరెక్ట్లీ షుడ్ బి ఏబుల్ టు రైట్ దిస్ వన్ ఆన్ ద పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్ రైట్. సో సేమ్ క్వశ్చన్ ఒకవేళ మనకి కాంబినేషన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు, ఇది మనకి ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్, ప్రీవియస్లీ ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్. సో ద వెరీ నెక్స్ట్ ఇయర్ ఇన్ 2018 or 2017 ఐ గెస్ వన్ మోర్ క్వశ్చన్ కేమ్ లైక్ సేమ్ ఇలాగే. కొన్ని పీపుల్ కొంత పీపుల్ ఇచ్చి కంపెనీలా ఫామ్ చేయాలి అని ఇచ్చి అట్లీస్ట్ 15 men 3 men 2 women అని చెప్పి ఇవ్వకుండా ఒకవేళ ఎగ్జామ్ లో సేమ్ క్వశ్చన్ స్క్వాష్ టీమ్ ఆర్ ఎల్స్ లైక్ అ టీమ్ కంటైన్స్ 5 people. Just assume, because this is not the previous one, a team contains 5 people chosen from 15 and 9 women. How many ways can the team be chosen so that at least 3 men should be there? So these are not the exact numbers, but at least on a concept though, maniki our very next year we got some question. So if you observe clearly, maniki previous ga 2013-14 aa time lo basic questions vachayi, and next 15-16 year by year competition increase avutunna koddi maniki difficulty level kuda increase avutundi. డిఫికల్టీ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఇప్పుడు కాంబినేషన్స్ అంటే పీపుల్ ని మనం చూస్ చేసుకుంటాం, పర్మిటేషన్ అరేంజ్ చేస్తాం, అందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాం, కాన్సెప్ట్ సేమ్. కానీ ఆ క్వశ్చన్ ని ట్విస్ట్ చేసి వచ్చే విధానం కొంచెం మనకి డే బై డే క్వశ్చన్ టు క్వశ్చన్ మనకి చేంజ్ అవుతా వస్తుంది అని అనమాట. సో ఆ ద వెరీ నెక్స్ట్ ఇయర్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, అట్లీస్ట్ అన్న కాన్సెప్ట్ ఇచ్చినాడు. ఇఫ్ దిస్ ఈస్ ద క్వశ్చన్, ఇలాంటి మోడల్ క్వశ్చన్ అనమాట. A squash team is to contain 5 people chosen from 15 men and 9 women. How many ways can team be chosen that at least 3 men should be there? Ante 5 people to committee form cheyali from 15 men and 11 women. Aa 11 men na 15 men 9 women nunchi evaraina oka 5 people ni manam random ga pick chestunte andulo at least 3 men should be there. So mari 15 9 kaakunda 5 6 for our simplification calculation easy avadaniki. So if this is the question, so minimum 3 men undali, 5 people tho committee form avvali. Manki 5 people tho committee anyways lo form avutundi. At least ante before going to solve these types of questions, just write down in your notes, make a box like this, at least ante minimum, at most maximum. So write down in your notes, make a box like this. So at least at most ee concept chala chala important manki exams lo, especially combination questions lo. Recent days lo 2017 lo ni 2018 lo ni before last year ante just last year 17 paper lo maniki at least concept tone question vachindi. మేబీ ఇప్పుడు మనకి అయ్యే ఎగ్జామ్స్ లో కూడా ఇంకొంచెం టిక్కల్ చేసి ఇవ్వచ్చు కాబట్టి ఈ కాన్సెప్ట్ ని యూస్ చేసి వచ్చే క్వశ్చన్స్ కి మాక్సిమం పాసిబిలిటీ ఉంటది అనమాట. సో 5 people తో కంటి ఫామ్ అవ్వాలి, అట్లీస్ట్ 3 men ఉండాలి. అంటే ఏంటి, మినిమమ్ ఆఫ్ 3 men ఉండాలి. 3 men నుండి 2 women ఉండొచ్చు, దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఆర్ ఎల్స్ 4 men నుండి 1 woman ఉండొచ్చు, అంతే కదా. ఆర్ ఎల్స్ 5 men ఉండొచ్చు. దీస్ 3 ఆర్ ద పాసిబిలిటీస్. అంతేగాని ఇంతకు మించి ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? 5 people ఉండాలి, మెన్ ఉమెన్ ఉండాలి, మినిమం 3 men ఉండాలి. అంటే మినిమం 3 men ఉన్నారు అని అంటే 2 women ఉండొచ్చు, 4 men ఉండొచ్చు, 5 men ఉండొచ్చు. ఉమెన్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్ లో ఉమెన్ మ్యాండేటరీ అని చెప్పలేదు, జస్ట్ మినిమం 3 men ఉండాలి అని చెప్పుకున్నారు అంతే.
సో ఈ త్రీ కండిషన్స్ ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ మెన్ ఫైవ్ ఉమెన్ అంటే ఫైవ్ మెన్ లో త్రీ మెన్ కావాలి ఫైవ్ సి త్రీ ఇంటూ ఎట్ ద సేమ్ టైమ్ సిక్స్ ఉమెన్ లో టూ ఉమెన్ కావాలి ఇది ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఫోర్ మెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ మెన్ ఫైవ్ సి ఫోర్ సిక్స్ ఉమెన్ వన్ ఉమెన్ సిక్స్ సి వన్ ఫైవ్ మెన్ ఫైవ్ సి ఫైవ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ మనం ఎందుకు ఇంటూ చేస్తున్నాం ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ కూడా నోట్ చేస్తున్నాం మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం అండ్ ఆర్ ఇది కూడా మీ నోట్స్ లో నోట్ చేసుకోండి ఎండ్ అంటే రెండు ఎట్ ఏ టైం జరగాల్సి వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఏదర్ దిస్ ఆర్ దట్ వచ్చినప్పుడు ఎడిషన్ అంటే త్రీ మెన్ టూ ఉమెన్ తో ఒకటి కంప్లీట్ ఫామ్ అవుతుంది బోత్ యాక్షన్ షుడ్ హ్యాపెన్ ఎట్ ఏ టైమ్ దట్స్ వై హియర్ వి ఆర్ మల్టిప్లై హియర్ ఆర్ ఫోర్ మెన్ వన్ ఉమెన్ తో కంప్లీట్ ఫామ్ అవుతుంది ఆర్ ఫైవ్ మెన్ తో కంప్లీట్ ఫామ్ అవుతుంది సో త్రీ కండిషన్స్ ఆర్ దేర్ ఎయిదర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్ త్రీ కండిషన్స్ కాబట్టి మూడు డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నాం దట్ ఈస్ లైక్ 5c3 into 6c2 or kabatti plus 5c4 into 6c1 or 5c5 so this is the condition ఇలాగ మనం సాల్వ్ చేయాలి ఏ క్వశ్చన్ వచ్చినా సరే సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసుకుంటాం డెఫినెట్ గా మనకి ఇట్లా ఇవ్వడు ఆన్సర్స్ లో ఎగ్జామ్ లో మనకి ఎట్లా ఇస్తాడు అని అంటే సంథింగ్ లైక్ సింపుల్ నెంబరే ఉంటది సో ఫైవ్ సి త్రీ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ బై వన్ ఇంటూ టూ ఫైవ్ సి త్రీ అన్న ఫైవ్ సి టూ అన్న ఒకటే ఎన్సీఆర్ ఈజ్ ఎన్సీఎన్ మైనస్ ఆర్ అలాగా ఇంటూ సిక్స్ సి టూ సిక్స్ ఇంటూ ఫైవ్ బై వన్ ఇంటూ టూ ప్లస్ ఫైవ్ సి ఫోర్ అన్న ఫైవ్ సి టూ అన్న ఒకటే కదా 5 into 4 by 1 into 2 into 6c1 ఏముంది 6 plus 5c5 is nothing but 1 అంటే 1 into 2 into 3 into 4 into 5 by 5 or else n factorial by n minus r factorial into r factorial అది సింప్లిఫై చేసినా మనకు 1 వస్తుంది 2 2 sir 2 3 sir 10 plus 15 plus 10 into 15, 10 into 6 plus 1, 150 plus 60 plus 1, so 211, this is the answer, that means at least 3 man unde laga, enni teams manam form cheyachu anante, 211 teams manam form cheyachu, ante 211 ways lo, 5 men, 6 women nunchi, 5 people ni select chesukoni, andulo minimum of 3 men undelaga, we can form a team. So, like this method, you have to solve the questions. So, next one, maybe, maniki last year question paper lo, at least vachindi. Okka vela, at most vaste, then what will be the answer? Now, we are going to discuss. So, a question discuss chesna, first meeki 2 points chala chala important. At least, at most, our terminology though. And 2016, PO mains lo manki ochina question lo kuda at most concept tone manki question ochi undi. So next question. A committee of three boys and two girls to be formed out of five boys and six girls. In how many ways six girls containing or having at most two girls. Okay, then after one three boys and two girls are a committee of high students to be formed out of five boys and six girls having at most two girls should be there. In how many ways can it be formed?
this is the question. So 5 students the month of committee form avali. So here the keyword is like at most. At most anuste appudu manam etla cheyali. At least ante minimum of 2 girls. At most ante maximum of 2. Ante 2 girls. 5 girls tho 6 girls unnaru kada. 6 girls lo maximum 2 girls undali. Migitha muguru boys undochu. Or else naluguru boys undochu. Oka 5 boys undochu. At most is nothing but maximum. సో మనకు కావాల్సింది 5 పీపుల్తో కమిటీ ఫామ్ అవ్వాలి. ఎన్ని వేస్లో ఫామ్ అవ్వచ్చు? ఎట్ మోస్ట్ 2 గర్ల్స్ అంటే మ్యాక్సిమం 2 గర్ల్స్ ఉండొచ్చు. 2 గర్ల్స్ ఉంటే 3 బాయ్స్ ఉండాలి. ఇది ఒక కండిషన్. ఆర్ ఎల్స్ 1 గర్ల్ ఉండి 4 బాయ్స్ ఉండొచ్చు. అసలు గర్ల్స్ లేకుండా 5 బాయ్సే ఉండొచ్చు. సో ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం 2 డెఫినెట్గా ఉండాలి అని లేదు. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్లీస్ట్ అంటే మినిమం అనమాట. అంటే మినిమం 2, 3, 4, 5 గర్ల్స్ డెఫినెట్ గా ఉండాలి, బాయ్స్ లేకపోయినా పర్లేదు. ఎట్ మోస్ట్ అనగానే మాక్సిమం 2, అసలు గర్ల్స్ లేకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం 2 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్, ఆ కీ కాన్సెప్ట్ అది. సో 2 గర్ల్స్ 3 బాయ్స్ 2 గర్ల్స్ 3 బాయ్స్ తో ఒక కమిటీ, ఆర్ఎల్స్ 1 గర్ల్ 4 బాయ్స్, ఆర్ఎల్స్ 5 బాయ్స్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్. సో 2 గర్ల్స్ 6 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్కి 6C2, 5 బాయ్స్ నుంచి 3 బాయ్స్కి మనకి ఇక్కడే ఆల్రెడీ ఇక్కడే రాసుకున్నాం. టోటల్ 6 గర్ల్స్ ఉన్నారు, 5 బాయ్స్ ఉన్నారు. మనకి 2 గర్ల్స్ 3 బాయ్స్ అంటే 5C3. అగైన్ 1 గర్ల్ అంటే 6 గర్ల్స్ నుంచి 1 గర్ల్, 5 బాయ్స్ నుంచి 1 బాయ్, 5 బాయ్స్ 5C5. సో ఎయిదర్ దిస్ కండిషన్ లైక్ జస్ట్ లైక్ ద ప్రీవియస్ థింగ్. సో ఎయిదర్ 6C2 × 5C3 ఆర్ ఎల్స్ 6C1 × 5C4 ఆర్ ఎల్స్ 5C5. ఎయిదర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్, ప్రతిదాన్ని మనం ఇలాగా 3 కండిషన్స్ లో డివైడ్ చేసుకుని చేయాలి. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 6C2? 6 × 5/1 × 2 × 5C3 is nothing but 5C2. NCR is NCN − R. So 5 × 4/1 × 2 plus 6C1 is nothing but 6. Mainly 5C4 is nothing but 5C2. 5 × 4/1 × 2. 5C5 is nothing but 1. So 2 3s are 2 2s are 15 + 10 plus 6 × 5 + 1. So 150 + 6 × 10 = 60 + 1. Again 211. So 211 ways lo we can form a committee which contains at most 2 girls. So total out of 5 or 6 girls nunchi 5 people tho committee form chesinappudu at most 2 girls anagane then we need to take like this. So here the key point is like idi manam note cheskodam raavali. డైరెక్ట్ ఆన్ ద పేపర్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ దిస్ వన్. అంటే ఈ ఈక్వేషన్ మీరు డైరెక్ట్ గా ఆన్ ద పేపర్ లో నోట్ చేసుకునేలాగా ఉండాలి వితౌట్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా నేను జస్ట్ మీకు సింప్లిఫికేషన్ కోసం చెప్పున్నా. బట్ ఎప్పుడైనా క్వశ్చన్ లో చూడగానే అట్మోస్ట్ 2 గర్ల్స్ అంటే మాక్సిమం 2 గర్ల్స్ అంటే ఫస్ట్ 6 గర్ల్స్ ఉన్నారు, 2 గర్ల్స్ ఉంటే 3 బాయ్స్ ఉంటారు. సో అగైన్ 6C2 × 5C3 ఆర్ ఎల్స్ 1 గర్ల్ ఉంటే 4 బాయ్స్ ఉంటారు, 6C1 × 5C4 ఆర్ ఎల్స్ 5 బాయ్స్ అవ్వచ్చు 5C5. సో డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ మీరు ఇక్కడ డైరెక్ట్ గా నోట్ చేసుకునేలాగా ఉండాలి ఆన్ ద పేపర్. దెన్ ఓన్లీ మనకి అంత టైం కన్స్యూమ్ అవ్వదు. విత్ఇన్ 30 to 40 seconds రిమైనింగ్ అంతా సింప్లిఫికేషన్. మనం ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తామో అంత తొందరగా ఆన్సర్ వస్తుంది. సో మేబీ దిస్ టైమ్ ఎక్స్పెక్టింగ్ ఎట్ మోస్ట్ అండ్ ఎట్లీస్ట్ నుంచే మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా ఎట్లీస్ట్ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్ వచ్చింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ జస్ట్ బేసిక్ సెలెక్షన్ నుంచి వచ్చింది. సో డే బై డే యాజ్ ద కాంపిటీషన్ ఇంక్రీజెస్ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజెస్. సో మాక్సిమం మీరు కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఎట్లీస్ట్ అట్మోస్ట్ ఈ టర్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రకంగా మనం ఆ డిఫరెన్షియేట్ చేసుకోవడం ఆ సిగ్నిఫికేషన్ మీకు తెలిస్తే డైరెక్ట్ గా నోట్ చేసేయగలుగుతారు. క్లియర్? సో బిఫోర్ దట్ రైట్ డౌన్ ఎట్లీస్ట్ ఈజ్ మినిమం, ఎట్ మోస్ట్ ఈజ్ మాక్సిమం, ఎండ్ ఉంటే మల్టిప్లికేషన్ ఆర్ ఉంటే ఎడిషన్. సో ఇవి బేసిక్ కాంబినేషన్ క్వశ్చన్స్. నెక్స్ట్ కాంబినేషన్స్ లో మనకి బాల్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అన్న.
అంటే జస్ట్ పీపుల్స్ లెక్కనే బాల్స్ కూడా, అంటే సంథింగ్ లైక్ అ బాస్కెట్ కంటైన్స్ 3 గ్రీన్ బాల్స్ comma 4 red balls. So full question I will write down like. A bag of 3 green balls and 4 red balls. In how many ways? Two green and 2 red balls can be drawn at random. So this is the question. 3 green balls, 4 red balls unnai. So manam 2 green balls, 2 red balls ni enni ways lo draw cheyagalam. That is the question here. So directly 3 green, 4 red. Anyways, lo we can draw 2 green, 2 balls, 2 green balls, and here it is 2 green, 2 red balls. Basic 3 green balls. Mana indaka committee lo ni men, women, or else boys, girls. Elaga chestamo balls di kuda same thing. 3 green balls nunchi manaki 2 green balls undali, and 4 red balls nundi 2 red balls undali. 3c2 into 4c2. That is 3 into 2 by 1 into 2, 4 into 3 by 1 into 2, 3 into 6, 12 ways. This is the question. Same, maniki balls lo kuda again, at least 2 red balls, at most 2 red balls, malli maniki alanti questions kuda vastayi anamata, maniki balls lo. And something like, okay, a bag consists of 3 green, 4 red, 5 yellow balls. In how many ways? 2 green, 2 red, 2 yellow balls can be drawn at random. So, of course, again, one more thing add in. Enta mandi additional ga add avutunna sare manam general ga chestam. 3 green, 4 red, 5 yellow balls unnai. In how many ways 2 green, 2 red, 2 yellow balls can be drawn at random? That is nothing but 3 green lo 2 green, 3c2, into 4 red lo 2 red, 4c2, 5 yellow lo 2 yellow, 5c2. ఇవన్నీ ఎట్ ఏ టైం జరుగుతాయి, షుడ్ బి డ్రాన్ ఎట్ ఏ టైం. సో ఒకేసారి చేసుకున్నాం. సో ఈ కండిషన్స్ అన్ని మనకి ఆల్రెడీ బాల్స్ లోని డెఫినెట్ గా లైక్ వితౌట్ రిపిటేషన్ ఆర్ ఎల్స్ వితౌట్ రీప్లేస్మెంట్. అంటే ముందు మనకు బ్యాగ్ లోంచి ఒక బాల్ తీసాం, ఒక బ్యాగ్ లో 10 బాల్స్ ఉన్నాయి, ముందు ఒక బాల్ తీసాం, సెకండ్ బాల్ తీయడానికి ముందు ఈ బాల్ మళ్ళీ మనం బ్యాగ్ లో ఇయ్యమన్నమాట. అంటే ఒకటి దాని తర్వాత ఒకటి, వన్ ఆఫ్టర్ ద వన్ వీఆర్ పికింగ్ ద బాల్స్, వీఆర్ నాట్ రీప్లేసింగ్ ద బాల్స్. సో వితౌట్ రీప్లేస్మెంట్, అఫ్ కోర్స్ ఒకవేళ మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ స్పెసిఫిక్ గా విత్ రిపిటేషన్ అని మెన్షన్ చేయకపోతే జనరల్ కండిషన్ గా మనం వితౌట్ రీప్లేస్మెంట్, రీప్లేస్ చేయకుండా ఉన్న కండిషన్స్ ని మనం కన్సిడర్ చేస్తాం. డెఫినెట్ గా రీప్లేస్ చేయాల్సి వస్తే దే విల్ మెన్షన్. సో అగైన్ 3c2 ఇంటూ 4c2 ఇంటూ 5c2. 3c2 వాల్యూ ఎంత? 3. 3c2 ఇస్ నథింగ్ బట్ 3c1, దట్ ఈస్ 3. 4c2 ఉంటే 4 ఇంటూ 3 బై 1 ఇంటూ 2. 5c2 ఇంటూ 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2. 2 2s, 2 2s. సో 3 ఇంటూ 6 ఇంటూ 10. 180. సో 180 వేస్ లో వీ కెన్ డ్రా 3 గ్రీన్, 4 రెడ్, 5 ఎల్లో బాల్స్ నుంచి 2 green, 2 red, 2 yellow balls ni we can draw in 180 ways. So this is the question. So maybe next inkoka chance ostada mana question like, in how many ways 5 balls to be drawn
in which minimum of two red balls, minimum of two red balls to be there. Minimum anukunda in which two red balls to be there. So 3 green, 4 red, 5 yellow balls nunchi in how many ways 5 balls can be drawn in which 2 red balls should be there. Ante we are picking oka bag lo ee balls unde, just we are picking 5 balls. 5 balls lo maniki 2 red balls definitely ga undali anamata. So how can we do? Whenever you got these types of questions, just listen carefully here. 3 green, 4 red, 5 yellow balls. Andulo we are picking 5 balls. Andulo 2 red balls undali. So first of all, total enni balls unnai ikkada? 3, 4, 7, 7, 5, 12 balls unnai. 12 balls lo we are picking 5 balls. జనరల్ గా అయితే జనరల్ కండిషన్ లో మొత్తం 12 బాల్స్ ఉన్నాయి, అందులో మనం 5 బాల్స్ ని పిక్ చేసుకుంటున్నాం. సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 12C5, రైట్? బట్ ఇక్కడ వన్ మోర్ కండిషన్ ఇస్ గివెన్ ఇన్ విచ్ టూ రెడ్ బాల్స్ టు బి దేర్. అంటే మనం 12C5 అనేది కాదు, అందులో డెఫినెట్ గా టూ రెడ్ బాల్స్ ఉండాలి అన్నది కండిషన్ అనమాట. అంటే సంథింగ్ లైక్ టూ రెడ్ బాల్స్ ఉండాలి, రిమైనింగ్ 3 బాల్స్ ఎనీ కలర్. ఎనీ కలర్ అంటే గ్రీన్ అండ్ ఎల్లో, గ్రీన్ గాని ఎల్లో గాని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టూ రెడ్ బాల్స్ ఉండడానికి వాట్ ఈస్ ద పాసిబిలిటీ? అవుట్ ఆఫ్ 4 రెడ్ బాల్స్ వీ నీడ్ 2 రెడ్ బాల్స్. 4C2 ఇంటూ రిమైనింగ్ గ్రీన్ అండ్ ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 గ్రీన్ బాల్స్, 5 ఎల్లో బాల్స్, అంటే 8 బాల్స్ ఉన్నాయి. 8 బాల్స్ లోని మనకు కావాల్సింది ఎన్ని బాల్స్? ఇక్కడ 2 బాల్స్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ 3 బాల్స్. 4C2 ఇంటూ 8C3 ఇన్ విచ్ 2 రెడ్ బాల్స్ టు బి దేర్. అంటే డెఫినెట్ గా 5 బాల్స్ లో 2 రెడ్ ఉంటాయి, అంటే 4C2. రిమైనింగ్ 3 మిగతా వాటిల్లో ఏ కలర్ అయినా అవ్వచ్చు. రిమైనింగ్ 8 బాల్స్ లోని 3 బాల్స్, ఈ 8 ఎలా వచ్చింది? 3 ప్లస్ 5, బికాస్ 3 గ్రీన్ 5 ఎల్లో ఉన్నాయి రిమైనింగ్ వి అనమాట. సో అగైన్ 4C2 ఇంటూ 4 ఇంటూ 3 బై 1 ఇంటూ 2. 8C3 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 1 ఇంటూ 2 ఇంటూ 3. 2 3s are 6, 2 3s. సో ఇన్ని వేస్ లో మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో యూ విల్ గెట్ దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. మనకి ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏదైనా ఒక స్పెసిఫిక్ కండిషన్ ఇచ్చి. ప్రీవియస్ గా అంటే సంథింగ్ లైక్ 2014, 2015 ఆ టైంలో మనకి ఎలా వచ్చావంటే ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చావు. బట్ రీసెంట్ డేస్ లాస్ట్ 2 ఇయర్స్ 16 అండ్ 17 పేపర్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ తో వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇవన్నీ వితౌట్ రీప్లేస్మెంట్ తో. విత్ రీప్లేస్మెంట్ అన్నది మళ్ళీ కంప్లీట్ గా డిఫరెంట్ కండిషన్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ సపోజ్, సో సేమ్ 3 గ్రీన్, 4 రెడ్, 5 ఎల్లో బాల్స్ ఉన్నాయి, ఇన్ విచ్ 5 బాల్స్ టు బి డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఇన్ హౌ మెనీ వేస్ 3 గ్రీన్ బాల్స్ క్యాన్ బి డ్రాన్. సో 3 గ్రీన్, 4 రెడ్, 5 ఎల్లో బాల్స్ ఉన్నాయి, అందు నుంచి మనకి 3 గ్రీన్ బాల్స్ క్యాన్ బి డ్రాన్. సంథింగ్ లైక్ వితౌట్ రీప్లేస్మెంట్ కాకుండా విత్ రీప్లేస్మెంట్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి మాక్సిమం ప్రాబిలిటీలో వస్తాయి అని అనమాట. సో యాజ్ ఎ సర్డ్ ఎర్లియర్, ఎప్పుడన్నా మనం కాంబినేషన్స్ నుంచి క్వశ్చన్స్ చేస్తున్నాము అని అంటే ఎస్పెషల్లీ ఈ బాల్స్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని మనకి సంథింగ్ లైక్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ లాగా ప్రాబిలిటీస్ లో వస్తాయి. సో ఇలాంటి ఇన్ హౌ మెనీ వేస్ అని కాకుండా వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, ఇన్ హౌ మెనీ వేస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 3 గ్రీన్ బాల్స్ క్యాన్ బి డ్రాన్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దీస్ బాల్స్, అలా ఇచ్చినప్పుడు మనం డెఫినెట్ గా ప్రాబిలిటీ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఆ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ బాల్స్ క్వశ్చన్స్ అన్ని మాక్సిమం మనకి ప్రాబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇన్ ద నెక్స్ట్ సెషన్ మనం ఈ కంటిన్యూషన్ క్లాస్ ప్రాబిలిటీ క్లాస్ ఉంటుంది, దేర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ వన్. అండ్ నెక్స్ట్ పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రెండింటికి కంబైన్ చేస్తూ క్వశ్చన్స్ వస్తాయి అని అనమాట.
అంటే సంథింగ్ లైక్ హౌ మెనీ వర్డ్స్ ఆఫ్ త్రీ ఓవెల్స్ అండ్ టూ కాన్సనెంట్స్ can be formed out of seven vowels and five consonants. So if you observe carefully, ee model question manki 2017 lo ochindi, ante this is a combination of permutation and combination. సో హౌ కెన్ యూ సే మేబీ ఫస్ట్ మనకి క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనకి ఏమర్థం అవుతుంది అని అంటే త్రీ ఓవెల్స్ టూ కాన్సనెంట్స్ ఉన్నాయి. సో మనం త్రీ ఓవెల్స్ కాన్సనెంట్స్ తోని వర్డ్ ఫామ్ చేయాలి అవుట్ ఆఫ్ సెవెన్ ఓవెల్స్ అండ్ ఫైవ్ కాన్సనెంట్స్. అలాగే ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి అని జనరల్ గా అయితే ఫస్ట్ మనం ఈ ఆల్ఫాబెట్స్ చూడగానే వి మే ఫీల్ లైక్ ఇట్స్ కమ్స్ అండర్ పర్మిటేషన్స్ ఎందుకంటే అరేంజ్మెంట్ మ్యాటర్స్ కాబట్టి అని. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ హౌ మెనీ వర్డ్స్ ఇక్కడ మనం సెవెన్ ఓవెల్స్ ఫైవ్ కాన్సనెంట్స్ నుంచి త్రీ ఓవెల్స్ టూ కాన్సనెంట్స్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్. సో సెలెక్ట్ చేయాలి కాబట్టి దట్ కమ్స్ అండర్ కాంబినేషన్. సో ఎన్ని వేస్ లో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెవెన్ ఓవెల్స్ ఫైవ్ కాన్సనెంట్స్ నుంచి త్రీ ఓవెల్స్ టూ కాన్సనెంట్స్ ని ఫస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ హౌ మెనీ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్ వర్డ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి మళ్ళీ మనం రీఅరేంజ్ చేస్తూ ఉంటే వాటిని ఇన్ దట్ కేస్ అరేంజ్మెంట్ మ్యాటర్స్. అరేంజ్మెంట్ మ్యాటర్స్ అంటే అగైన్ దట్ కమ్స్ అండర్ పర్మిటేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ మనం ఓవెల్స్ నుంచి ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ నుంచి వీఆర్ సెలెక్టింగ్ సమ్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఫస్ట్ వీఆర్ సెలెక్టింగ్ అండ్ దెన్ వీ నీడ్ టు ఫార్మ్ ఏ వర్డ్ దట్ మీన్స్ వీ నీడ్ టు అరేంజ్. సో దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్స్ అండర్ అ కాంబినేషన్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. లాస్ట్ ఇయర్ ఇన్ 2017 వీ గాట్ దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. So very very important model it is. So this is a combination of question of permutation and combination. It is chala chala important. Maniki recent days lo maybe this time kuda we are going to expect these types of questions only. Combination of both two. So first manam select cheskovali and then words annadu kabatti arrange cheskovali. So first in how many ways we can select? సెవెన్ ఓవెల్స్ ఉన్నాయి ఫైవ్ కాన్సనెంట్స్ ఉన్నాయి. ఈ సెవెన్ ఓవెల్స్ నుంచి మనం ఎన్ని ఓవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి? త్రీ ఓవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఫైవ్ కాన్సనెంట్స్ నుండి టూ కాన్సనెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే కదా. సో సెవెన్ ఓవెల్స్ నుంచి త్రీ ఓవెల్స్ ఫైవ్ కాన్సనెంట్స్ నుండి టూ కాన్సనెంట్స్ ఎన్ని వేస్ లో వీ కెన్ సెలెక్ట్? సెవెన్ సి త్రీ ఇంటూ ఫైవ్ సి టూ. That is nothing but 7 into 6 into 5 by 1 into 2 into 3 into 5 into 4 by 1 into 2. 2 2s, 2 3s. 35 into 10, that is nothing but 350 ways. అంటే ఓవెల్స్ నుంచి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 7 ఓవెల్స్ 5 కాన్సనెంట్స్ నుంచి 3 ఓవెల్స్ 2 కాన్సనెంట్స్ ని వీ కెన్ సెలెక్ట్ ఇన్ 350 ways. 350 ways లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. అగైన్ వచ్చిన దాన్ని మళ్ళీ మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు కదా. ఆల్ఫాబెట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ అవుతాయి రీఅరేంజ్ చేసుకుంటే. సో జనరల్ గా మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం ఫైవ్ ఉన్నాయి. త్రీ ఓవెల్స్ టూ కాన్సనెంట్స్ అంటే ఫైవ్ లెటర్స్. ఫైవ్ లెటర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? ఫైవ్ ఫ్యాక్టోరియల్ వేస్. దట్ ఈస్ నథింగ్ బట్ 120 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సో 350 వేస్ లో మనం సెలెక్ట్ చేసుకుంటాము. ప్రతి ఒక సెట్ ని అంటే ప్రతి ఒక్కటి ఆఫ్ ఫైవ్ లెటర్స్ వన్ సెట్ ఆఫ్ ఫైవ్ లెటర్స్ ని వీ కెన్ అరేంజ్ ఇన్ 120 వేస్. సో వాట్ విల్ బి ద ఆన్సర్? టోటల్ 350 వేస్ లో సెలెక్షన్. ఈచ్ సెట్ ని వీ కెన్ అరేంజ్ ఇన్ 120 వేస్. సో 350 ఇంటూ 120 ఈస్ ద ఆన్సర్. words can be formed. So total what is the answer is like 42,000 words. How many words can be formed of 3 words and 2 consonants can be formed out of 7 words and 5 consonants? That is nothing but 42 words. So నేను ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పున్నా. ప్రాక్టికల్ అప్లికేషన్స్ మే చేంజ్ ఫ్రమ్ క్వశ్చన్ టు క్వశ్చన్. మే బి లైక్ ఒక క్రికెట్ టీమ్ ఫామ్ చేయాలి అవుట్ ఆఫ్ 15 బ్యాట్స్మెన్స్ 7 బౌలర్స్ నుంచి
మనము ఒక 6 బ్యాట్మెన్స్ 5 బౌలర్స్ తో ఒక క్రికెట్ టీమ్ ఫామ్ చేయాలి. ఎంత బ్యాటింగ్ ఆర్డర్ ని డిఫరెంట్ చేస్తూ ఎన్ని బ్యాటింగ్ ఆర్డర్స్ ని మనం అరేంజ్ చేయొచ్చు, ఎన్ని వేస్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్డర్స్ మనకు వస్తాయి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో అది వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ అప్లికేషన్. సో మనకి ఎక్కువ ఈ మధ్యన టెస్ట్ సిరీస్ లో కొంచెం స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ ని ఇఫ్ యూ అబ్జర్వ్డ్ మనకి ఆ క్రికెట్ టీమ్ లోని ఇలాంటి కాంబినేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దిస్ టైమ్ యాజ్ ఎ సర్డ్ ఎర్లియర్ మేబీ దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ వన్ ఫ్రమ్ కాంబినేషన్. సో అగైన్ క్రికెట్ టీమ్ ఇచ్చినప్పుడు కూడా ఫర్ సపోజ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్ సంథింగ్ ఒక 5 బ్యాట్స్మెన్ 6 బౌలర్స్ తో మనం క్రికెట్ టీమ్ ఫామ్ చేయాలి అవుట్ ఆఫ్ 7 బ్యాట్స్మెన్ అండ్ 11 బౌలర్స్. In how many ways the batting arrange batting order can be arranged? This is the question. And same like 7C5 into 11C6 into again మొత్తం ఎంత మంది పీపుల్, 11 పీపుల్, కాబట్టి 11 పీపుల్ ని మళ్ళీ 11 ఫ్యాక్టోరియల్ వేస్ లో మనం బ్యాటింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో వన్ మోర్ థింగ్, మనకి ఇంత పెద్దగా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇట్ విల్ బి లైక్ సంథింగ్, ఇలాగ పెద్ద పెద్ద నంబర్స్ వచ్చినాయి అని అంటే ఇలానే ఇస్తారు. సింప్లిఫై చేసి సింగిల్ నంబర్ లో ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ యాజ్ ఎ థర్డ్ ఎర్లియర్ మరి నంబర్ ఇస్తే యూనిట్ డిజిట్ తో ఫస్ట్ చెక్ చేసుకోండి మొత్తం అంతా చేయకుండా. అండ్ దీస్ ఆర్ ఆల్ ద స్టాండర్డ్ థింగ్స్ అన్నమాట. ఇవి కాకుండా యూ మే కమ్ అండర్ సమ్ లైక్ ప్రాక్టికల్ అప్లికేషన్స్, కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో జనరల్ గా మనం అరేంజ్ చేస్తున్నప్పుడే పర్మిటేషన్స్ లోని జనరల్ గా అరేంజ్ చేస్తాం, మనం ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం, ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం, ఎన్ పీపుల్ ని ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. అంటే ఒక జనరల్ అరేంజ్మెంట్, ఇఫ్ దే ఆర్ అరేంజ్ ఇన్ సర్కిల్, సర్క్యులర్ అంటే లైఫ్ మనకి ఎట్లా వస్తుంది అని అంటే ఒక సర్కిల్ కానీ గార్లాండ్ అంటే దండ పూలదండ కానీ అలాంటివి అరేంజ్ చేసాం అనుకోండి. జనరల్ గా అయితే ఒక ఎన్ పీపుల్ ఆర్ ఎన్ థింగ్స్, ఒక ఎన్ ఆల్ఫాబెట్స్, ఎన్ నెంబర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ అరేంజ్ ఇన్ ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్. బట్ సర్కిల్ కానీ గార్లాండ్ కానీ అలాంటి కండిషన్ ఉంటే దెన్ వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ ఎన్ -1 ఫ్యాక్టోరియల్ వేస్. సో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అని అంటే సంథింగ్ లైక్ 5 ఫ్లవర్స్, 15 ఫ్లవర్స్, ఆర్ ఎల్స్ 15 ఫ్లవర్స్, 15 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ టు బి అరేంజ్డ్, ఒక గార్లాండ్ లాగా అరేంజ్ చేయాలి. ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్? జనరల్ గా 15 అంటే మనం 15 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. బట్ ఒక గార్లాండ్ అంటే దండలాగా అనమాట, అంటే ఇలా రౌండ్ గా కడతాం. ఆర్ ఎల్స్ ఒక సర్క్యులర్ లోని 15 పీపుల్ అరేంజ్ చేయాలి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ బి అరేంజ్? సో 15 ఫ్లవర్స్, కాబట్టి 15 -1 n -1 ఫ్యాక్టోరియల్ ఈస్ ద ఫార్ములా. సో 14 ఫ్యాక్టోరియల్ ఈస్ ద ఆన్సర్. ఎప్పుడన్నా సర్కిల్ లో అరేంజ్ చేయాల్సి వస్తే -1 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాము. ఫస్ట్ సపోజ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్ మనకి స్టార్టింగ్ లో వచ్చే బేసిక్ క్వశ్చన్ మోడల్స్ అన్నమాట. ఇన్ హౌ మెనీ వేస్ 5 పీపుల్ కెన్ బి సీటెడ్ in a circular table, in a circular table. So 5 people ni oka circular table lo arrange chesthe enni ways lo arrange chestunnam? If that is the basic question, like in how many ways 5 people can be seated, ante 5 factorial ways, edlo oka photo undi. In how many ways 5 people can be arranged to take a photo, ante 5 factorial is nothing but 120 ways. కానీ ఒకవేళ సర్కిల్ లో అరేంజ్ చేస్తే, సర్కిల్ లో అరేంజ్ చేసినప్పుడు ఎందుకు -1 చేస్తాము అని అంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ABCDE 5 పీపుల్ ఉన్నారు. జనరల్ గా ఉంటే 5 ఫ్యాక్టోరియల్ ఇటు అటు ఇటు అటు మారుతూ ఉంటారు. సర్కిల్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ ఇలా వచ్చినా ఒకటే, ఈ పక్క పక్కన వచ్చినప్పుడు 2 నేమ్స్ ఒకేసారి సేమ్ అవుతాయి కదా, డిఫరెన్స్ అవ్వవు. సో అందుకని చెప్పి ఎప్పుడన్నా మనం సర్కిల్ లో వస్తే ఇక్కడ ఒకటి కామన్ థింగ్ ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్ ఇటు అటు ఉన్న ఒకటే త్రికంగా కన్సిడర్ చేస్తాం, కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ -1 ఫ్యాక్టోరియల్. సో సేమ్ థింగ్, ఇన్ హౌ మెనీ వేస్ 5 పీపుల్ క్యాన్ బి సీటెడ్ ఇన్ ఎ సర్క్యులర్ టేబుల్? 5 -1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్, 24 వేస్. అంటే 5 పీపుల్ ని ఒక సర్క్యులర్ టేబుల్ లో కూర్చోబెడితే 24 వేస్ లో కూర్చోబెడతాము.
ఒకవేళ సర్క్యులర్ టేబుల్ అని కాకుండా ఇన్ స్ట్రైట్ టేబుల్ హౌ మెనీ వేస్ ఫైవ్ పీపుల్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ స్ట్రైట్ టేబుల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 పేస్ అంటే స్ట్రైట్ గా కూర్చోబెడితే 5 పీపుల్ ని 120 రకాలుగా కూర్చోబెట్టచ్చు కానీ సర్క్యులర్ ప్లేస్ లో కూర్చోబెడితే 5 పీపుల్ ని 24 రకాలుగా 24 వేస్ లోనే వి క్యాన్ బి సీటెడ్ సో సర్క్యులర్ అరేంజ్మెంట్స్ వస్తే ఇలా వస్తాయి క్వశ్చన్స్ అండ్ మనకి ఇంకా కాంబినేషన్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయి అట్లీస్ట్ అట్మోస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అది మనం ఆల్రెడీ ముందు ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసి ఉంచాం కదా అలాగా మనకి ప్రాబిలిటీ కాన్సెప్ట్ తో ఎక్కువ వస్తాయి విత్ రీప్లేస్మెంట్ విథౌట్ రీప్లేస్మెంట్ ఎన్ని వేస్ తో ఉంటాయి అవన్నీ మనం నెక్స్ట్ ఫర్దర్ గా దీని కంటిన్యూషన్ క్లాస్ విల్ బి ప్రాబిలిటీ ప్రాబిలిటీలో వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ క్వశ్చన్స్ సో ఫస్ట్ మనకి పర్ముటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తున్నాం కాంబినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తున్నాం రెండింటికి కాంబినేషన్ క్వశ్చన్స్ చూస్తున్నాం అండ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ సో అగైన్ నెక్స్ట్ వన్ మోర్ క్లాస్ విల్ బి దేర్ ఆన్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ విచ్ ఆన్ అన్ ఎగ్జామ్ పేపర్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫాలోడ్ బై దట్ ఎగ్జామ్ యూ విల్ హ్యావ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ పేపర్ సో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇప్పుడు ఒక మీకు ఒక 10 క్వశ్చన్స్ తో మీరు ఎగ్జామ్ రాస్తే అందులో మినిమం ఆఫ్ 5 క్వశ్చన్స్ విల్ బి ఆఫ్ ప్రీవియస్లీ పేపర్స్ ఓన్లీ మేబీ యాజ్ దీస్ నెంబర్స్ లేకపోయినా కొంచెం కాన్సెప్ట్ చేంజ్ చేస్తూ అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి లైక్ రీసెంట్ డేస్ లో మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఆ అనాలిసిస్ కంప్లీట్ గా ఐబిపిఎస్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వన్ ఎగ్జామ్ సో ఫాలోడ్ బై సమ్ ఎక్స్ప్లెనేషనరీ పార్ట్ సో విత్ దట్ థింగ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ ఈస్ ఓవర్ అండ్ అఫ్ కోర్స్ ప్రాబిలిటీలో అగైన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ కాన్సెప్ట్స్ ఆన్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ సో దిస్ ఈస్ ద థింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్